హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కొడుకులు ఎవరు చదువుకుంటారు, నా తోడ పుట్టిన అక్క లేరు, చెల్లెలు లేరు అన్నమాట తప్ప అబద్ధమాడ. నా భర్తడా, నా భర్త నీ తండ్రి, ఎవలో ఒక భర్త అన్నవే బిడ్డ. బాధపడ్డో బిడ్డ అన్నమాట తప్ప అబద్ధ మాట, కలలో పక్కల తప్ప మధులో అన్నమాట తప్ప ఎవలో వస్తారన్నదే బిడ్డ. పట్టు పట్టు కన్నా బిడ్డ పలమోడి ఇతనంటే భయం, ఇతను ఇంత పడి బిడ్డ అన్నప్పుడు మా తల్లికి ఆశ అనిపిస్తుంది. నాయనా నేను దోషులు దాపుదన్న దోషిట్ల బలమయ్యనా బిడ్డ, దోసిరి వాటిలో దోసిట్ల బలం ఎత్త నీకు నాకు దోసిరికాయితే దోసిట్ల బలం ఎత్త నీకు నాకు దోసిరికి ఏమన్నా ఓడి దాపుదా అన్న ఒళ్ళ బలమైనా ఒళ్ళ బలం ఎత్త ఒలి కింద పడుతుంది బిడ్డ, ఒళ్ళ బలం ఎత్త ఒలి కింద పడుతుంది అన్న కొంగు దాపుదా అన్న కొంగుల బలమే, కొంగుల బలం ఎత్త నీకు నాకు కొంటె బలం అయితే కొంగుల బలం ఎత్త నీకు నాకు కొంటె బలం అన్నావు. మరి ఇంకెక్కడ ఎత్తవు సింగులు దాపుదా అన్న సింగులలో బలమే, సింగుల బలం ఎత్త బిడ్డ సిటి కింద పడుతుంది. బిడ్డ గోడ బండారు కొడితే ఈ ఊళ్ళని నాడు కుక్కని చెప్తా, డోలు కొట్టారు మో కుక్కని చెప్తా, బిడ్డ గోడ బండారు కొడితే ఈ ఊళ్ళో ఊర మందిని చెప్తా. డోకిలికే బ డౌట్ వచ్చని అడిగిన వీళ్ళు ఎవరమ్మా, బిడ్డా నీకేం కావాలి అని చెప్పి ఎవరు కానీ అడుగుతారు ఏం చేయాలి నీ బాధ్యత వరంగల్ కాంతి దేని కానీ తీసుకోండి అల్లగొండ దేవుడు అది చేసుకున్న భర్త కాదు బాయిలవే నల్లగొండ పోయిడా డెంకర్ చూసుకుంటావు మరి కలరి వేరే అందుకనే నల్లగొండ బిడ్డ నీ భర్త గుడవుతున్నాడు మన బిడ్డ నేను గుళ్ళ తీసుకుపోయి బిడ్డ ఒక మాటకు రెండు అర్థాలు ఉంటాయి. నీ భార్య నా భక్తురాలు కాబట్టి గుళ్ళ తీసుకుపోయి గుడి లోపల సంతాన పరవడి సంతాన చేసుకున్న పిల్లని నమ్మాలి రా, చేసుకున్న పిల్లని నమ్మాలి రా, ఇక్కడ ఇక్కడ నమ్మ వైద్యులు ఇక్కడ నమ్మ వైద్యులు, చేసుకున్న పిల్లల్ని నమ్మి సంసారం చెయ్యాలి, ఎద్దులు నమ్మి ఉసాని చెయ్యాలి రా బాడ. ఇక్కడ పట్టుమన్నాడు పరామేశ్వరా, కాళ్ళ దగ్గర పెట్టి చేతులు జోడి కాకోల కళ్ళు ముయ్యి పిట్టు ఊరు ఎరువు బిడ్డ నీకు అందజేడు నీకు ఇద్దరు పిల్లలు సంతాన పడి పట్టుకున్నాడు తమ్ముల పిల్లగాళ్ళ సంతాన పడి కడతాను నారాయణ నింపద్దాం చెప్పును సప్పట్లు కొట్టు అంటే సప్పట్లు కొడతాను, సప్పట్లు కొట్టే కాలం సర్వనాశనం అయిపోయి అయినా సప్పట్లు కొడతారా, సప్పట్లు కొట్టలేరు, సప్పట్లు కొట్టే కాలమే సర్వనాశనం అయిపోయింది, బొగ్గు కథలే బొగ్గు కథలు అవుతాయి. పొద్దుకి 6:30 అయిందంటే సీరియల్ దిగబడతారా, మొగిలి రేకులు ఇస్తారా అతను, తూర్పుకి వెళ్ళే రైలు పనుబడికి వెళ్ళే బస్సు మిస్ అమ్మ తుస్సమ్మ కోడలా కోడలా కొడుకు పిల్ల అన్నమాట, కోడలు కొడుకు పిల్లంగా కూడా మంచి పిల్ల అవుతుందా, మనసు మమత ముద్దమందారం అగ్ని సాక్షి రాజుగారి కూతులు రంగయ్య పదాలు అత్తారెడ్డికి దారెల్లి కోయిలమ్మ వజనమ్మ స్వాతి చింతులు బావయ్య కార్తీక దీపం, కార్తీక దీపం సీరియల్ అయ్యవాటి చేసుకున్న మొగని కన్నం పెట్టడే మనిషి పోతాండ్రే తప్ప ఎవరైతే కొడుతున్న కొట్టిన వాళ్ళు రోజు కొట్టిన వాళ్ళకు చుట్టుకుంటాయి
పాటలు కొట్టరు కొట్టనుల చేతులు గిట్టనే పడిపోతాయి రే ఎల్లు నచ్చే ఆకాశ పండుగ తప్ప ఏ రాకుండా గిట్టనే పోతాయాడా తప్పట్లు కొట్టిన వల్ల కరోనా దుట్టుకుంటది ఇప్పుడు సప్పట్లు కొట్టినంతమంది ఏమండి ఇవాళ భయానికి అదుపు తర్వాత అదులుకా భయానికి భయం కట్ల కదండి జంగవయ్య గుడి బొమ్మ అని నన్ను గుర్తిపోయి నాకు అంటే చల్లబొట్ట చల్లగా తీయగా ఉన్నది అంటే చక్కెర కంటే అంత కంటే తీయగా అరటి పండు కంటే అంతకంటే తీయగా అంటే షేప్ కంటేనా అంతకంటే తీయగా మరి తెల్లంగూర కంటే అంతకంటే తీయగా ఈ జిలేబు కంటేనా అంతకంటే తీయగా ఉన్నది మరి ఆరుల బచ్చప్ప కంటేనా ఆరల్లో వేసుకుంటారు బచ్చప్పలు ఎవరు వేసుకుంటారు నేను సతల బతుకమ్మని అడుగు పిల్లం బచ్చాలు చేసింది అంటురా దీనికి బచ్చాలు అంటే బాగా తీరుతాట ఓ పదిగల బచ్చాలు మాధవ్ కథ కచ్చింది పది బచ్చాలు మాధవ్ కథ కచ్చింది ఎవరికి అశ్విని పర్తి కథ కచ్చిన హనుమకొండ దగ్గర అశ్విని పర్తి బస్ స్టాండ్ల కథ ఇక్కడ పది బచ్చాలు తిని అచ్చినోడా ఇంత సత్తు కచ్చినోడా ఏ ఉన్నది ఆడికి వచ్చినాక ఆ కథ కూడా ఆరుళ్ళ కథ అయింది అక్కడ రెండు బచ్చాలు తినడు ఆ అన్న సాంబార్తో మంచి సంచల పచ్చలు కడుతుంటా చండిగా మాతలు కజ్జలు కట్టి ఓ ఎగురుతా ఈ రడ ఎగురుతా అంటే పెద్ద రాత్రి ఒకటి అది ఒకటి ఇంకే కథ చెప్తాను ఎగురుకుంటే ఎగురుకుంటున్నాను డబ్బు నా కడుపు చిరసిర చెడ్డలు పట్టాను కడుపు పడబడ బడులు పట్టాను కడుపు పట్టుకుంటాను వీరికి కడే తడ చెప్తాను వీరికి చెప్పుద్ది కథ కడుపు పట్టుకుంటాను ఏమైందో అని నే అన్న ఏ నా వర్ష మధ్యలో ఏమన్నా గజ్జలు వేసిండు ఆ బల్ల వేసిండు ఇక మందిలో పడిపోతాడు ఆ సిటీలు నీ జాగుంటా కాలు జాగుంటా సిటీలో జాగలేదు అటే దొక్కలే అటు వాళ్ళ ఇంటి కడ పోతా అంటే అటాచ్ లాట్రూమ్ బాత్రూమ్ కలిసి ఉండదు అట ఇదే లాట్రూమ్ అనుకోని బాత్రూమ్ లో వచ్చి డోర్ దగ్గర వేసుకొని బాత్రూమ్ అంతా పాడి చేసి ఉండి ఆపదల్లో తీసుకున్నా మా అన్నది కథ చెప్తాడు ఆ ఇంటి తల్లటి ఎగిలి వరంగా అసలు పరికి బస్ స్టాండ్ ఎక్కి అటు వరంగల్కు అన్నట 4 గంటలకు నీళ్లు కాగి పెట్టుకొని దబా 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 బకెట్ పోసుకొని దబా దబా బాత్రూమ్ లో ఊరికి వచ్చే 2 గంటలు అన్న పెట్టి దర్రు వాళ్ళకి దారు అడ్డం బాడి చూసుకున్నది అయ్యో పాపం పాడవాడయి పాతోళ్ళు అదుకొత్తోళ్ళు ఉన్నట్టుంది ఇక్కడ కత్తిన అత్తాని కథ తిన ఒక తోడేను అది ఆమె తిట్టుకుంటూ మా దగ్గరికి వచ్చాను కదా కసి తిడుతాను ఇక 3 అయితే ఒక కథ ఆగరాదా ఏం మొత్తుకుంటాను ఏం మాట్లాడతాను మాకు వాడు రాదు వాళ్ళకు వినరాదు వాళ్ళకి అర్థం కాదు మాకు చెప్పరాదు ఆగరాదా అని నే అన్న ఏం ఆధారానికి ఇది చూడాలి చెప్తూ చెప్తాను మేము చూసే వరకు అంత బురద పడ్డ పని మరి మేమైతే కాదు మరి మా రాత్రి అయితే మావిడ వినడా అని నేను చెప్పుదునా వాళ్ళందరూ కొడుకు తినండి నాది తినట చెప్పద్దరే సపరేకున్నా ఓడిసేపో కదా అందరు సపరేకుంటే మా డోలు వచ్చే బాడి కావాలి వాడే చేసి వాడు గీడైపోయాడు గీడైపోయాడు అని వాడికి తెచ్చు బాగా
అవదాం అనుకుంటా. ఆయన చేసిన తర్వాత ఊరికి వచ్చింది పెడరా వాటిని షోలు వాటిని గొర్ర గొర్రకులు చెప్పింది వాటిని. ఏగిలి వారు కదా నాలుగు గంటలకు డోలు కొచ్చోడం నీళ్లు పోసి ఇవ్వడం ఆ బాత్రూమ్ అంతా అడుగుడు గంట పని చేసాడు ఇంటికి పోదంట ఇక పోదా సరే మంచి నాకు భవనాల వేడికి వెళ్ళి పోదామా అని భార్య భర్తలు కాదే సంబరపడకుండా సంతోష పడకుంటారమ్మ ఎట్లా పోతున్నారు నిమ్మ పూసే నిమ్మ దాసరా బయటికి వెళ్ళవమ్మా పేపర్ నాశనం కాను ఏకాల మనం దొరుకుతుంది
Thank you.
ఆయే భరతుల గౌరవాలు నిన్నారు దాసి బిడ్డ ధర్మకర్ణ రాజా రాజేంద్ర సేనారా.